హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మనకి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో ఎస్ఎన్ మూర్తి కాలేజ్ ఐడియా ఉన్న ఉంటుంది, దాన్ని శారదా కాలేజ్ కూడా అంటారు. సో ఆ శారదా కాలేజ్కి ఆపోజిట్ లైన్లో మనకి జీపీ లేఅవుట్లో కొన్ని ఫ్లాట్స్ వచ్చాయండి. సో అవి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి చూపిస్తాను. ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు బస్ వెళ్ళింది కదా, అది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో నియర్ రఘునాథపాలెం దగ్గర ఎస్ఎన్ మూర్తి కాలేజ్ ఉంది కదా. ఈ ఎస్ఎన్ మూర్తి కాలేజ్కి మనకి మీకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి ఎస్ఎన్ మూర్తి కాలేజ్. సో ఎస్ఎన్ మూర్తి కాలేజ్కి ఆపోజిట్లోనే మీకు వీడియోలో చూపిస్తున్నట్టు 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మీరు చూసారు కదా ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంతే డిస్టెన్స్లో మనకి ఫ్లాట్స్ అనేది సేల్కు ఉన్నాయి అన్నమాట. చాలా రీజనబుల్లో ఉన్నాయండి, చాలా తక్కువ ధరలో ఉన్నాయి. సో 200 గజాలు, 220 గజాలు అట్లా ఫ్లాట్స్ అనేది ఉన్నాయి. సో అది కూడా మనకి మీరు చూడొచ్చండి వీడియోలో. హౌజెస్కి ముందే ఉందండి, మొత్తం కూడా మీకు చూడొచ్చు. హౌజెస్ ఉన్నాయి కదా, సో ఈ హౌజెస్కి మనకి ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నమాట. ఈ హౌజెస్, ఈ వెంచర్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ అనేవి చాలా రీజనబుల్లో ఉన్నాయి. ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే డీడీసీపీ లేఅవుట్ మనకి గజం 15,000, తక్కువ ఎక్కడా లేదండి. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ గజం వచ్చేసి 13,000 చెప్తున్నారు. చాలా రీజనబుల్, 220 గజాలు, 30 అడుగుల రోడ్డుతో ఉందండి. చూడొచ్చు మీరు వెనకాల వచ్చేసి 25 అడుగుల రోడ్డు ఉంది. సో ఆల్రెడీ మొత్తం కూడా మళ్ళీ సిమెంట్ రోడ్డు, 40 అడుగుల రోడ్డు ఉంది. వెనకాల వెంచర్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఈ మొత్తం లొకాలిటీ అండి. అలాగే మనకి ముందొచ్చేసి ఎస్ఎంమూర్తి కాలేజ్ దాటిన తర్వాత ఫ్లాట్లు వచ్చేసి మనకి ఎక్కడ చూసినా 15,000 గజం అనేది తక్కువ లేదు. అలాగే మనకి మీకు తెలుసు రఘునాథపాలెం దగ్గర మనకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఈ ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ మనకి 700 మీటర్స్ అంతే డిస్టెన్స్ ఉంటుంది. సరే ఎక్కువ అనుకున్న 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి, అంత మించి అయితే ఎక్కువ లేదు ఈ ఔటర్ రింగ్ రోడ్కి ప్లస్ ఈ ఫ్లాట్స్కి అనేది. ఇంకోటి ఏంటంటే స్వామినారాయణ గురుకుల పాఠశాల కూడా మనకి రాబోతుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆల్రెడీ మినిస్టర్ అని కలిశారు. సో థ్యాంక్స్ కూడా చెప్పారు, మనకి 15 ఎకరాలు సంథింగ్ వస్తుందండి, 15 ఎకరాల స్వామినారాయణ గురుకుల పాఠశాల వస్తుంది. అలాగే మనకి మెడికల్ కాలేజ్ కూడా మనకి రాబోతుందండి, అది కూడా మనకి ఈ వెంచర్కి ఈ ఫ్లాట్స్కి వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కనుక వస్తే ఈ ఫ్లాట్స్కి అనేది విపరీతమైన డిమాండ్ వస్తుందండి. అటు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇటు స్వామినారాయణ గురుకుల పాఠశాల కావచ్చు, అలాగే మెడికల్ కాలేజ్ కావచ్చు, మొత్తం కూడా ఈ ఫ్లాట్స్కి అనేది చాలా దగ్గరలో ఉన్నది. చాలా ఇప్పుడు ప్రైస్ అనేది చాలా తక్కువలో ఉందండి. 36x55 కొలతలు, 220 గజాలు వస్తుంది ఫ్లాట్స్. చాలా తక్కువలో ఉన్నాయండి, అలాగే చాలా రీజనబుల్లో ఉన్నాయి, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి 30 అడుగుల రోడ్డు వస్తుంది అన్నమాట. సో ఇదంతా కూడా ఇది కార్నర్ బిట్ మీకు చూపించేది. మొత్తం కూడా చూడొచ్చండి, బ్యాక్ సైడ్ మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి. ఈ హౌజెస్కి ఫ్రంటే వస్తుంది, అలాగే మెయిన్ రోడ్కి ఫస్ట్ వస్తుంది అన్నమాట ఈ వెంచర్. ఇది మొత్తం కూడా 40 ఫీట్ రోడ్డు, వర్క్ అనేది నడుస్తుంది. చూడొచ్చు మీరు హౌజెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి 13,000 అంటే చాలా, అంటే చాలా రీజనబుల్. అందులో మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో. వెనకాల వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, అలాగే ముందు వచ్చేసేమో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేది ఉన్నాయన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి వచ్చేసేమో మనకి 30 అడుగుల రోడ్ వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కేమో 25 ఫీట్ రోడ్ వస్తుంది. ఇదంతా కూడా మనకి వెంచర్. అలాగే మనకి ఈ వెంచర్కి దగ్గరలో మనకి స్కూల్ అండి, మీకు బిల్డింగ్ కనిపించేది, సార్ జూమ్ చేస్తాను, అది మనకి స్కూల్. ముందు వ్యాన్ కూడా చూడొచ్చు, స్కూల్ వ్యాన్. సో మెయిన్ రోడ్కి ఎంత దగ్గర అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తాను. సో చాలా రీజనబుల్లో ఉందండి, 13,000 అంటే చాలా తక్కువ వాస్తవానికి మీరు చెప్పాలంటే. చూడండి అండి మెయిన్ రోడ్కి ఎంత దగ్గర ఉందో. అది మీకు వెదురుగా కనిపించేది ఏంటంటే ఎస్ఎన్ మూర్తి కాలేజ్, ఇంకోటి ఏంటంటే మనకి శారదా కాలేజ్ కూడా అంటారు. సో ఆటో కనిపించేది అన్నమాట. సో మళ్ళీ ఒకసారి లారీ కూడా పోతుంది, అది కూడా మీకు చూపిస్తాను. 100 అడుగుల రోడ్ అండి అది మొత్తం కూడా, ఎంత దగ్గర ఉంది అనేది వెంచర్ ఒకసారి చూడొచ్చు.